बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडी संजय चेपट्टिन प्रजा संग्राम यात्र पदो रोजु पूर्ति चेसुकुंदी। इवाळ विकाराबाद जिल्ला मोमिन्पेट नुंची प्रारंभमैन यात्र सदाशिवपेट वरकु कोनसागिंदी। मार्ग मध्यंलो संचार गिरिजनुलतो ముచ్చటించారు संजय। అంతకముందు సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించిన యాత్రకు పార్టీ ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు। రేపు జరిగే పాదయాత్రలో బీజేవైఎం జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య పాల్గొంటారు। బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది। జిల్లా సరిహద్దులో సంజయ్కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు। జోరు వర్షంలోనూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు సంజయ్। కేసీఆర్ సార్ లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండట, మీకు ఇచ్చిండి ఎవరకన్నా, ఇలా డబుల్ బెడ్ ఇచ్చిండి ఎవరకన్నా। ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి 240,000 ఇల్లు ఇస్తామండి। ఇక్కడ ఈ మూరు కూడా ఒక్క ఇల్లు కడతలేడు, ఏడు వేణా గల్లీలు తిరుగుతుంట, మొత్తం డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అంటారు। రాంగ రాంగ చెరుకు రైతులు కలిసిర్రు, ఇక్కడ ట్రైడెంట్ కంపెనీ ఉంది, ఫ్యాక్టరీ ఉందా లేదా తెలిసిందా, అది ఎవరు తెరవాలే ఎవరు తెరవాలే। ఉదయం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ దగ్గర ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది। పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంజయ్తో 100 కిలోల కేక్ కట్ చేయించారు కార్యకర్తలు। టపాసులు కాల్చి బెలూన్లు ఎగరేసి సంబరాలు చేసుకున్నారు। మోమిన్పేట దగ్గర రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం సభ్యులు సంజయ్ను కలిశారు। వికారాబాద్ జిల్లా మేకవరంపల్లిలో సంచార జాతుల వారితో మాట్లాడారు సంజయ్, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు। కష్టపడి పనిచేశారు, ఇష్టపడి పనిచేశారు, ప్రజలు ఇవాళ భారత జనతా పార్టీని ఎందుకు కోరుకుంటున్నారో వాళ్ళు వికారాలు చాలా స్పష్టమైంది। ఏ విధంగా వ్యతిరేకత ఉందో, ముఖ్యమంత్రి యొక్క రాష్ట్ర ప్రభుత్వ చేతగంతనం వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, వాళ్ళు చెప్పినటువంటి కష్టాల ద్వారా, వాళ్ళు చెప్పిన సమస్యల ద్వారా స్పష్టమవుతుంది కాబట్టి తప్పకుండా మార్పు కోసం చేపట్టిన ఈ ప్రజా సంగ్రామ యాత్ర। బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని। ఈ మేరకు సంజయ్కు సందేశం పంపారు। ఈ యాత్రతో తెలంగాణ ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంచుకుంటారని చెప్పారు। ఈ యాత్రతో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమవుతుందన్నారు। ఇవాళ రాత్రి సదాశివపేటలో బస చేయనున్న సంజయ్ రేపు గొల్లగూడెం, నందికండి, పెద్దాపూర్, మల్కాపూర్ క్రాస్ రోడ్, పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ మీదుగా సంగారెడ్డి వరకు పాదయాత్ర చేయనున్నారు। రేపు సంగారెడ్డిలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటారు। 9న ఆందోల్ జోగిపేటలో జరిగే యాత్రలో బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ సోంకర్ శాస్త్రి, మెదక్ నర్సాపూర్లో జరిగే యాత్రలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి।